హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచున్నారా? ఇవాళ అయితే పొద్దుగాల పొద్దుగాల వినాయక చవితి రోజు బ్లాగ్ ఇది వచ్చేసి పోస్ట్ చేయడం అయితే చాలా లేట్ అవుతుంది. కొంచెం నాకు హెల్త్ బాగోలేదని చెప్పేసి కొంచెం లేట్ అయ్యింది. ఇక్కడ వచ్చేసి అయితే నేను పొద్దున్నే అంటే ఇంట్లో ఇల్లు తుడి చేయడము, ఇంట్లో అంతి అద్రేయడము, తోమేయడము అన్నీ కంప్లీట్ అయ్యి పిల్లలకు స్నానం చేయించిన తర్వాత నేను కూడా స్నానం చేసిన తర్వాత నాకైతే ఇక్కడ అయితే 9 అయ్యింది. ఆ రోజు ఎంత మార్నింగ్ పని చేద్దామన్నా పండుగ అంటే అన్నీ ఉతకడం, పిండేయడం అన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పేసి చాలా లేట్ అయిపోయింది. అప్పుడే నల్ల కూడా వచ్చింది, నల్ల నీళ్ళు పట్టేయడం అవన్నీ చేసేసరికి 9 అయ్యింది. అయిన తర్వాత వంట రూమ్లోకి వచ్చేసి దేవుని పూజ చేసేసిన తర్వాత ఇక్కడైతే నేనైతే స్టవ్, నేనైతే ఎప్పుడైనా స్టవ్కు ప్రతి ఫ్రైడే ఉన్ను మండే రోజు రెండు రోజులైతే నేనైతే స్టవ్ కడుగు మనం నీట్గా కడుక్కుంటాం కదా, కడిగేసిన తర్వాత నేనైతే ఇలా బొట్లు పెడతాను. నాకు అది అలవాటైపోయింది ఈ మధ్య. ఇప్పుడు అయితే నేను ఇక్కడ పాలు వేడి చేసిన తర్వాత పక్కన ఛాయ్ పెడుతున్నాను. పొద్దున పొద్దున ఇంత పని చేసినప్పుడు ఒక ఛాయ్ అనే లేకపోతే ఎలా ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి నేను ఛాయ్ పెట్టడానికి అయితే ఇక్కడ ఛాయ్ పెట్టేసిన తర్వాత అట్లనే ఇక పండుగ వినాయక చవితి కాబట్టి అన్ని పిండి మన ప్రసాదాలు అలాగే వంటలు కూరలు అన్నీ చెయ్యాలి కాబట్టి దానికి తయారు చేసుకుంటూనే ఇక్కడ ఛాయ్ అయితే పెట్టాను. మా ఆయనకు నేను నాకు ఇద్దరికి పోసుకున్న తర్వాత ఛాయ్ అక్కడ మా ఆయనకి ఇచ్చేసి వచ్చి ఇక్కడ నేను ఇంకా వేరే పని చేస్తున్నాను. అంటే ఇవి ఇప్పుడు ఛాయ్ పెట్టేశాను కదా, ఛాయ్ పెట్టేసిన తర్వాత అదే స్టవ్ మీద స్టవ్కి అయితే ఆ రోజు అయితే పాపం రికామ్ లేకుండా స్టవ్ చాలానే ఉన్నది, అసలు ఆపేయలేను. ఒకటి దించగానే ఇంకోటి పెట్టడం, ఒకటి దించగానే ఇంకోటి పెట్టడం, అదే పని అయిపోయింది. ఇక్కడ అయితే నేను ఛాయ్ దించేసిన తర్వాత ఆలుగడ్డలు కట్ చేసి అంటే కడిగేసి కట్ చేసి ఒక బౌల్లో ఉప్పు వేసిన తర్వాత అది స్టవ్ మీద పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇద్దరికి స్టవ్ మీద పాలు దించేసిన తర్వాత నేను బియ్యం కూడా కడిగేసి బియ్యం కూడా పెట్టేశాను కుక్కర్లో. అక్కడ ఆలుగడ్డలు నేను ఛాయ్ తాగేలోపు ఎక్కడ పొంగుతాయని చెప్పేసి మూత తీసి చిన్నగా పెట్టేసి పోయాను. ఇక్కడ అన్నం అయితే అయ్యింది. అయిన తర్వాత మళ్ళీ స్టవ్ అన్నం పక్కన పెట్టేసిన తర్వాత కుక్కర్ పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ స్టవ్ చాలు చేసి వాటర్ పెట్టేసి ఇక్కడైతే నేను ఉండ్రాల కోసం అయితే పిండి కలుపుతున్నాను, బియ్య పిండి. వినాయకునికి ఎంతో ఇష్టమైన బియ్య ఉండ్రాలు కదా, అందుకోసం అని చెప్పేసి నేనైతే బియ్య పిండిని అయితే ఇక్కడ మనం మరుగుతున్న నీళ్ళు పోసి కలిపితే మాత్రం పిండి అయితే మెత్తగా సాఫ్ట్గా అవుతుంది. మనకు ఉండ్రాలు చేసుకున్నా కూడా పగలు అంత విరిగినట్టు ఉండదు, చల్లటి నీళ్ళు పోసుకుంటే అంత చుట్టుపక్కలంతా మనకు పగుళ్ళు వస్తాయి. అలా కాకుండా ఇలా మరిగిన నీళ్ళు పోసి కలిపితే మాత్రం పిండి చాలా మెత్తగా ఉంటుంది, మంచిగా వస్తాయి. ఇక్కడ చప్పటియే ఉండ్రాలు చేస్తాము మా సైడ్ అయితే ఇక్కడ, అందుకోసం అని చెప్పేసి చప్పడి కొన్ని వేసిన తర్వాత పిల్లలు ఇవి చప్పటి తినడం ఇష్టపడట్లేదని చెప్పేసి నేనైతే కొన్ని మోదకాలు కూడా చేశాను ఇలా స్టఫింగ్ పెట్టేసి. ఇది ఆల్రెడీ మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను, ఇందులోనే బాగా లెంతీగా వస్తుందని చెప్పేసి అదైతే నేను వీడియోనైతే ముందుగానే అప్లోడ్ చేశాను, ఆ వీడియో చూడండి ఒకసారి. నేను ఇలా స్టఫింగ్ చేసేసిన తర్వాత ఇవన్నీ తయారు చేసుకున్నాక స్టవ్ మీద ఒగ్గిన పెట్టేసి దానిలో నీళ్లు పోసేసి ఇలాంటి జల్లెడ మన రంధ్రాల జల్లెడ ఉంటాయి కదా, చారు జల్లెడలు, చారు పోసే జల్లెడలు, ఆ జల్లెడైనా సరిపోతుంది. అలాంటి జల్లెడ పొయ్యి మీద పెట్టేసి కొంచెం ఆయిల్ రాసేసి మనం తయారు చేసుకున్న ఈ ఉండ్రాలన్నీ కూడా దాని మీద పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇది పచ్చిపిండి కాబట్టి మనమైతే ఇలా ఉడికించుకుంటే పిండి అనేది ఉడుకుతుంది, మెత్తగా ఉండదు. నేను అదే ఉండ్రాలు కలిపిన పిండి బగోన్లోనే ఏం చేస్తున్నా అంటే గోధుమ పిండి కలుపుతున్నా మన తడకల పాచి కోసమని. గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసి నేనైతే ఇక్కడ పిండిని అయితే మొత్తం అంతా కలుపుతున్నాను. మళ్ళీ వేరే బౌల్ ఎందుకు, ఇది బౌల్ అదే కదా దేవుని ప్రసాదాలు చేసినాయి అని చెప్పేసి నేను అదే బౌల్లో పిండిని అయితే మెత్తగా కలిపేసి పక్కన పెట్టేసాను. ఒక పావు గంట సేపు అయినా మనకు కలిపి పెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇక్కడ స్టవ్ మీద ఉన్నాయని చెప్పేసి మళ్ళీ స్టవ్ చాలు చేయడం కోసమని అంటే కర్రీస్ కోసం అంటే నేను ఇలా ఆలుగడ్డ కూరను బెండకాయ చారే చేస్తాము, మా సైడ్ అయితే ఎక్కువ అందరు అదే చేసుకుంటారు, అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఆలుగడ్డలు ఉడకబెట్టిన కూడా దించేసి దానిలో వాటర్ నింపేసి మళ్ళీ వాటర్ చల్లటి పోసాను. పోసిన తర్వాత ఇక్కడ బెండకాయలన్నీ కడిగేసి టమాటాలు అయితే ఆలుగడ్డలోకి వస్తున్నాను, అవి కోసి పక్కకి పెట్టేసిన తర్వాత ఇక్కడ చింతపండును అయితే నేను నానబెట్టేశాను. ముందుగానే నానబెట్టేసి దాన్ని అయితే చింతపండు రసం అయితే తీస్తున్నాను. ఇది తీసుకున్న తర్వాత మనం అయితే బెండకాయ చారు చేసుకోవాలి. ఇక్కడైతే ఎక్కువ మా సైడ్ అయితే వినాయక చవితిలకు బెండకాయ చారు, ఆలుగడ్డ కూర లేదంటే చిక్కుడుకాయ ఇట్లనే వండుతారు.
మీ సైడ్ ఏమనుకుంటారు ఒకసారి అయితే నాకు కామెంట్స్ లో చెప్పండి. ఇక్కడైతే నేను చింతపండు చార తీసిన అంటే పులుసు తీసిన తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఆయిల్ అయితే వేసాను. అందులో నీళ్లు నేను చూసుకోలే, ఆయిల్ వేసేసరికి మొత్తం అంతా చిత్తింది. అది ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అయితే గరం అయిన తర్వాత నేనైతే ఆవాలు జీలకర్ర కూడా వేసేసి అలానే ఉల్లిగడ్డలు కూడా కోసేనాయి అవి కూడా వేసేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసి కలిపిన తర్వాత బెండకాయలు అయితే కొంచెం పొడుగ్గానే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకోకూడదు, బెండకాయ పులుసులోకి అంత బాగుండవు. ఇక్కడైతే నేను ఒక చిటికెడు అంతా పసుపు వేసేసి అంతా కలిపిన తర్వాత నేను ఇక్కడ బెండకాయలు కూడా కట్ చేసినవన్నీ కూడా వేసి అంతా కలుపుతున్నాను. ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి, కొంచెం అంటే నూనెలో ఫ్రై కావాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత తగినంత ఉప్పు వేసి ఒక టీ స్పూన్ అంత కారం వేసాను. తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసాను. ఇదంతా కూడా కొంచెం మనకు వేగాలి, అంటే నూనె ఉన్నప్పుడే మనం ఇవన్నీ బెండకాయలకు వేస్తే బాగా పట్టుకుంటాయి. పట్టిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం అయితే పులుసు అయితే వేసుకోవాలి. పులుసులో కారం వేస్తే మాత్రం అంత బాగా ఉండదు, ఎందుకు అంత కారం కారంగా అంత పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపించదు. అందుకోసం అని చెప్పేసి మనము ఆయిల్ ఉన్నప్పుడే అంటే బెండకాయల్లోనే ఉప్పు కారము మసాలా వేసుకొని కలిపేసుకున్న తర్వాత మనమైతే పులుసు వేసుకుంటే మరిగేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడైతే నేను ఆలు ఫ్రై కోసం అని చెప్పేసి ఆలుగడ్డలు ఉడకబెట్టాను కదా, ఆలుగడ్డలు కొట్టయితే తీస్తున్నాను. దానికి కావాల్సినవి అన్నీ కట్ చేశాను, అదే ఉల్లిగడ్డలు కొత్తిమీర అలాగే టమాటాలు కూడా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే బెండకాయ పులుసు కాస్త మరిగింది. మరిగిన తర్వాతనైతే మరిగేటప్పుడు కొంచెం అంటే ఒక రెబ్బ కరివేపాకు వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత నేను ఇక్కడ కొంచెం మెంతి పొడి కూడా వేశాను. పులుసులు ఎప్పుడు చేసుకున్నా మెంతి పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా ఇది కూడా ఒక స్పూన్ వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. కావాలి అంటే మీరు ఈ మసాలా ప్రిపరేషన్ నేను వీడియో పెడతాను ఒకసారి, ఎవరైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడైతే అదే రోజు వినాయక చవితి రోజు ఓనగాయ తొక్కని కూడా మేము పెడతాము. ఇక్కడ ఇవైతే ఓనగాయల్ని ఆయిల్లో ఇలా వేయించుకోవాలి. ఇక్కడ నేనైతే ఇది మొత్తం అంతా వేయించాను. మనము వేయించేటప్పుడు అందులో నుంచి అంతా ఇక జిగురు జిగురుగా బయట వస్తుంది, అలా వచ్చేదాకా మాత్రం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అదే నూనెలో నేను ఒక 10 గాల మిరపకాయలు తీసుకొని అవి కూడా వేయించుకున్నాను. వేగిపోయిన తర్వాత ఇందాక తీసుకున్న ఓనగాయ గిన్నెలోకే ఈ మిరపకాయలు కూడా వేసి చల్లారిన తర్వాత ఈ గిన్నెతో మనం మిక్సీ పట్టుకోవాలి. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇవన్నీ అదే గిన్నెలో వేసేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ బెండకాయ పులుసు అయితే మనకైతే బెండకాయలు కూడా చాలా బాగా ఉడికాయి, పులుసు కూడా చిక్కబడింది కాస్త. అదైతే స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసిన తర్వాత నేను ఇందాక ఓనగాయ వేయించిన బౌల్లోనే ఇంకొంచెం నూనె వేసేసి ఆవాలు జీలకర్ర కూడా వేసి అవి కాస్త వేగిన తర్వాత ఆనియను కొత్తిమీర అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా వేసి కాస్త వేగిన తర్వాత అయితే నేను కొంచెం అంటే చిటికెడంతా పసుపు కూడా వేసుకున్నాను. వేసి అంతా కలుపుకున్న తర్వాత ఇందాక కట్ చేసిన టమాటో ముక్కలన్నీ కూడా వేసేసి కొంచెం ఉడకనిచ్చాను. ఉడికిన తర్వాత ఈ ముందుగా ఉడికించుకున్న ఆలుగడ్డను కూడా నేను పొట్టి తీసేసిన అంతా కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే నేను ఒక 2 టీ స్పూన్ అంత కారం వేసాను, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసాను, కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసాను. ఉప్పు ఎందుకు తక్కువ వేసానంటే ఆల్రెడీ మనము ఆలును ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసాము కాబట్టి కొంచెం ఆలుగడ్డల్లో ఉప్పు ఉంటుంది, బాగా వేసుకుంటే ఇష్టం అవుతుందని చెప్పేసి నేను కొంచెం తక్కువగానే వేసాను. వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. మనకు మరీ బాగా దగ్గర అయ్యి మసాలా అంతా కింద మాడుతుంది, మాడకుండా ఉండడం కోసం అని చెప్పేసి కాస్త వాటర్ వేసేసి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే దీని అయితే ఉడకనివ్వాలి. అదైతే ఉడికేలోపు నేను ఇక్కడ ఇందాక ఇవన్నీ పెట్టుకున్న గిన్నెలైతే అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా నేను కడిగేసి నీట్గా ఈ అలాగే సిలిండర్ బండ కూడా అంతా కూడా కడిగేస్తున్నాను. వంట చేసేటప్పుడు చాలా అంగడవుతుంది, ఎన్ని గిన్నెలు ఎన్ని గిలాసలు ఎన్ని చెంచలు పడతాయో వంట చేసేటప్పుడు, అవన్నీ కూడా మళ్ళీ తోమాలంటే చాలా యాస్ట కష్టం అని చెప్పేసి వంట చేసేటప్పుడే
ఇవైతే కడిగేసుకుంటూ పెట్టేస్తాను నేను ఎప్పటిదప్పుడు అవి కడిగేసే లోపు ఇక్కడైతే ఆలుగడ్డలో అయితే కొంచెం ఆయిల్ అయితే పైకి వచ్చింది ఇదైతే కూర అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకైతే కూర దగ్గరే పడి కూర అయిపోయింది అన్నట్టు నేనైతే ఇది అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా మీద గార్లిక్ కూడా వేసేసి దీనైతే స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసాను పెట్టేసిన తర్వాత ముందుగా ఓనగాయ ఫ్రై చేశాను కదా అదే అంటే నూనెలో వేయించుకున్నాను కదా ఓనగాయను పచ్చిమిర్చి అవి కూడా మిక్సీ వేస్తున్నాను మిక్సీలో ఇందులో కొంచెం ఉప్పు వేసి ఇదైతే మిక్సీ పట్టాలి ఇందులో కావాలి అనుకుంటే జీలకర్ర వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నేనైతే అవి వేయలేదు చప్పగానే పెడతామని చెప్పేసి నేను అవి ఏవి వేయలేదు ఇది మనమైతే మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా అవుతుంది దీన్ని పోపైన పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా చప్పగా కూడా తినొచ్చు దేవునికైతే మేమైతే ఇది ఇలానే వేస్తాము పోపు ఏమి పెట్టము అందుకని చెప్పేసి నేను అలానే తీసి పక్కన పెట్టేస్తాను తర్వాత పోపు పెడదాంలే ఇప్పుడు పని బాగుందని చెప్పేసి నేనైతే ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసి దీన్ని కూడా నేను పక్కన పెట్టేశాను ఇక్కడ వంటలన్నీ అయిపోయాయి ఒక తడకల పాశం మాత్రమే మిగిలింది దీన్ని అయితే నేను లాస్ట్లో చేస్తున్నాను ఎందుకంటే దీన్ని మాత్రం కంటిన్యూగా ఇక్కడ స్టవ్ కాడ ఉండి మాత్రమే కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా అంటే తొందరగా మాడుతుంది అడగంటకుండా ఉండడం కోసమని ఎక్కువగా పని దీనికి దగ్గరుండి మాత్రమే చేయాలని చెప్పేసి దీన్ని మాత్రం నేను లాస్ట్లో చేస్తాను ఎప్పుడైనా ఇలా లాస్ట్ చేసుకుంటే మనం దీని దగ్గరే ఉండి మనమైతే కలుపుకుంటూ ఉంటాం కాబట్టి అందుకోసం అని చెప్పేసి నేను దీన్ని ఎప్పుడైనా లాస్ట్లోనే చేస్తాను ఇక్కడైతే నేను ఇది తడకల పాశాన్ని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఇందులో అయితే బాగా లెంతీగా వస్తుందని చెప్పేసి నేను మోదకాలను తడకల పాశం రెండు కూడా పోస్ట్ చేశాను ఎవరైనా చూడలేదు అనుకుంటే మాత్రం ఒకసారి వెళ్ళి మన ఛానల్లో దీన్ని అయితే చూడండి ఇక్కడ నేను తడకలన్నీ తాల్చడం అయిపోయిన తర్వాత స్టవ్ పైన వేసేసి ఇదైతే దగ్గర పడింది ఇలా కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి లేదు అంటే కింద పిండి అంతా మనకు అడుగంటూ ఉంటుంది బాగోనికి అలా అడుగంటకుండా ఎప్పటికీ కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి ఇక్కడ ఇది కూడా తయారైన తర్వాత నేనైతే స్టవ్ ఆపేసి దీన్ని కూడా పక్కన పెట్టేశాను అన్ని ప్రసాదాలు కూడా అన్నీ అయిన తర్వాత నేనైతే ఇది ముందుగానే జాజి ఉండి సున్నము నానబెట్టాము ఇది అంటే గణపతి అడుగులు వేసుకుంటాము మా సైడ్ అయితే ఇక్కడైతే నా వంట అయిపోయే వరకు అయితే మా వారు స్నానం చేసేసి వచ్చి ఇక్కడైతే దేవుణ్ణి అయితే ప్రతిష్ఠిస్తున్నాడు అందుకోసం అని చెప్పేసి ఇక్కడ బొట్లు అయితే పెడుతున్నారు మేమైతే ఈసారి మట్టి గణపతి పెట్టుకున్నాము నేనైతే వీడియో అయితే మొత్తం షూట్ చేయలేకపోయినా ఇక్కడైతే దేవుణ్ణి కూర్చుండబెట్టిన తర్వాత కంకణం అయితే కట్టాడు అన్నీ పూలు పండ్లు కాయలన్నీ పెట్టేసిన తర్వాత ఇక్కడైతే నేను దేవుని అడుగు వేస్తున్నాను అడుగు వేసిన తర్వాత ఇదే అడుగులో ప్రసాదం కూడా పెడతాము ఈసారి మావాడు అన్నీ ఇవేంటి ఇవేంటి అని అడుగుకుంటూ కూర్చున్నాడు అన్నీ కూడా ప్రసాదాలు పెట్టేటప్పుడు చూడండి అవేంటి ఉండ్రాలు పెద్దదండి చిన్న ఉండ్రాలు పెద్ద ఉండ్రాలు శ్యామల పాశం తడకల పాశము తడకల పాశం ఇది ఓనగాయ తొక్కు ఓనగాయ తొక్కు బియ్యం అన్నము అన్నం అన్నం ఆలుగడ్డ కూర బెండకాయ చారు ఇక్కడైతే నైవేద్యాలు అన్నీ పెట్టేసిన తర్వాత మేమైతే తిన్నాము ఆ వీడియో అయితే షూట్ చేయలేకపోయినా అట్లనే నైవేద్యాలు పెట్టిన తర్వాత మేము వెంటనే తినము ఎందుకంటే వ్రత కథ చదువుతాము మేము ప్రతిసారి కూడా అదైతే షూట్ చేయలేకపోయినా చాలా లేట్ అయిపోయింది అప్పటికే అందరికీ పిల్లలకైతే బాగా ఆకలి ఆకలి అన్నారు మేము పూజ కంప్లీట్ అయిపోయి తినే వరకు అయితే ఐదు అయిపోయింది ఐదున్నరకు అయితే కంప్లీట్ అయిపోయింది మా తినడము ఇక్కడైతే దేవుని పూజించిన తర్వాత ప్రసాదం కూడా పెట్టిన తర్వాత నేనైతే ఇక్కడ అన్నీ కూడా బయట అడుగులు అయితే వేసుకుంటూ వచ్చాను ఇవన్నీ ఇంట్లో వేశాను ఇంట్లో వేసిన తర్వాత ఇక్కడ బయట కూడా మేము అడుగులు వేస్తాము అంటే గేట్ బయట దాకా కూడా గణపతి అడుగులు అని చెప్పేసి ఇలా అడుగులు అయితే మా సైడ్ అయితే ఇట్లా వేస్తాము
నేను ఇక్కడైతే అవే అడుగులు వేస్తున్నాను. అడుగులు వేసిన తర్వాత మేమైతే అన్నీ అయిన తర్వాత పూతగంధం కూడా కడపలకు పూతగంధం వేసేసి అన్నీ చేసిన తర్వాత దేవుడి దగ్గర కూర్చొని మేము వ్రతకథ చదువుతాము. ఎప్పుడైనా వ్రతకథ చదివిన తర్వాతనే ప్రసాదాలు అనేది మేము తింటాము. అప్పటిదాకైతే తినము. పిల్లలకైతే ఆ రోజు చాలా లేట్ అయిపోయింది, బిస్కెట్స్ తిన్నారు. నేను టిఫిన్ చేయడానికి కూడా నాకు అసలు టైమే లేకుండా అయిపోయింది. నేను ఇవన్నీ ప్రసాదాలు తయారు చేసే వరకే నాకు 2 అయిపోయింది. 2 అయిపోయిన తర్వాత మేము దేవుని పూజించి ఇవన్నీ చేసే వరకు నాకు అప్పటికి వ్రతకథ అది అన్నీ తినే వరకు అయితే 5 అయ్యింది. అవర్ దాకా అయితే నేను అంతా షూ చేయలేకపోయినా. ఇక్కడైతే అంత అయిపోయిన తర్వాత అంత వ్రతకథ చదివిడము తినడం కూడా అయిపోయిన తర్వాత నేనైతే చిన్న క్లిప్ అయితే తీసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఇస్తరాకులు కూడా తీయలేదు. మా వాడైతే ఇక్కడ కొంచెం తడకల పాయసం అయితే తింటున్నాడు. మా వాడికి తడకల పాయసం అయితే బాగా నచ్చింది, అందుకోసం చెప్పేసి తిన్న తర్వాత కూడా కొంచెం వేసుకొని మళ్ళీ తిన్నాడు. ఇవైతే ఇంకా తీయలేసి అద్దాలి అంతా కూడా. వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అయిపోయింది. మా వినాయక చవితి అయితే ఇది. మీరు ఎట్లా చేసుకున్నారని చెప్పేసి అయితే కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము. బాయ్ బాయ్ దోస్తులు.